వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఈ వీడియోలో మీకు జనరల్ అవేర్నెస్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ Group-1, Group-2, Group-3 అలానే Group-4, రైల్వే ఎగ్జామ్స్, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. భారతదేశంలోని ఇతర దేశాలు విభజన రేఖలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి చాలా ఎగ్జామ్స్ల బిట్స్ ఇవ్వడం జరిగింది, అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. భారత్ శ్రీలంక మధ్య ఉన్న జల సంధులు కావచ్చు, మధ్యలో ఉన్న రేఖలు కావచ్చు, వాటికి సంబంధించినవి చూద్దాం. ముందుగా పాక్ జలసంధి, ఈ పాక్ జలసంధి భారత్ శ్రీలంక మధ్య ఉంది. నెక్స్ట్ మన్నార్ సింధు శాఖ కూడా ఈ భారత్ శ్రీలంక మధ్యనే ఉంది. పాంబన్ దీవ్ కూడా భారత్ శ్రీలంక మధ్యనే ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ ఆర్ రామసేతు, ఇవన్నీ కూడా భారత్కి శ్రీలంకకి మధ్య ఉన్న జలసంధులు, శాఖలు, దీవులు. ఇవన్నీ పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ, పాంబన్ దీవి, ఆడమ్స్ బ్రిడ్జ్ ఆర్ రామసేతు. రామసేతునే ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. వీటిలో ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారండి, పాక్ జలసంధి గురించి కావచ్చు, మన్నార్ సింధు శాఖ గురించి కావచ్చు, పాంబన్ దీవి గురించి కావచ్చు, ఆడమ్స్ బ్రిడ్జ్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అండి. నెక్స్ట్ పాయింట్ భారత్కి చైనాకి మధ్య ఉన్న వాటిని చూద్దాం. మెక్మోహన్ రేఖ, మెక్మోహన్ రేఖ గురించి కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు, భారత్కి చైనాకి మధ్య ఉన్న రేఖ ఏమిటి అని మెక్మోహన్ రేఖ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న రేఖ డ్యూరాన్ రేఖ. డ్యూరాన్ రేఖ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యనే ఉంటుందండి. భారత్ పాకిస్తాన్ రాడ్క్లిఫ్ రేఖ అండి, రాడ్క్లిఫ్ రేఖ భారత్కి పాకిస్తాన్కి మధ్యనే ఉంటుంది. సియాచిన్ గ్లేసియర్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త ప్రాంతం, ఇది కారాకోరం శ్రేణిలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరిగింది. 50% ఆఫ్ ఎగ్జామ్స్లో ఈ సియాచిన్ గ్లేసియర్ గురించి ఇచ్చారు. క్రిటికల్ ప్లేస్ అండి ఇది, భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న సియాచిన్ గ్లేసియర్ అనేది ఎక్కడ ఉంటుందనేది కూడా అడిగారండి. కారాకోరం శ్రేణుల్లో ఉంటుంది ఇది సియాచిన్ గ్లేసియరు. అలానే రాడ్క్లిఫ్ రేఖ, డ్యూరాన్ రేఖ, మెక్మోహన్ రేఖ ప్రతి ఒక్క వీటిని కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారు. సో ఇంకొకసారి చెప్తున్నాను అండి, భారత్కి చైనాకి మధ్య ఉన్నది మెక్మోహన్ రేఖ, కన్ఫ్యూజ్ కాకండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నది డ్యూరాన్ రేఖ, భారత్కి పాకిస్తాన్కి ఉన్నది రాడ్క్లిఫ్ రేఖ, సియాచిన్ గ్లేసియరు. ఇది ఒక క్రిటికల్ ప్లేస్ అండి, ఎక్కడ ఉంటుందంటే కారాకోరం శ్రేణుల్లో ఉంటుంది. నెక్స్ట్ భారత్కి బంగ్లాదేశ్కి మధ్యలో ఫరక్కా బ్యారేజ్ అనేది ఉంది, భారత్కి బంగ్లాదేశ్కి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు బట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా ఎగ్జామ్లో. భారత్ నుండి బంగ్లాదేశ్కు 999 సంవత్సరాలకు అద్దెగా ఇవ్వబడిన ప్రాంతం తీన్ బిషు, ఈ ప్రాంతం తీన్ బిషు అనే ప్రాంతం. సో ఇక్కడ అద్దెకు తీసుకున్నారు 999 ఇయర్స్కి భారత్ నుంచి బంగ్లాదేశ్ తీసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.